ఇప్పుడు మా పిల్లల పర్ఫార్మెన్స్ చూద్దురండి సార్. అర్థమైంది సార్, రండి సార్. హలో 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 హలో, హలో. ఇవాళ మామూలు దినం కాదు, ఎంతో సుదినం. వీడి దినం బెట్ట దినమేంట్రా దరిద్రుడా? ఎందుకంటే మన డీసెంట్రీ మినిస్టర్ డీసెంట్రీ కాదయ్యా, డిఫెన్స్. అదే అదే, మన డిఫెన్స్ మినిస్టర్ వీరయ్య గారు మన హై స్కూల్కి వచ్చారు. ఆయన మామూలు మనిషి కాదు, ఎంత మనిషో మీరే చూశారు. మన వేదికను ఆయన అలంకరించడం ఆనందంగా ఉంది. ఈ వేదిక నేను ఎప్పుడు అలంకరించానరా? మన చీఫ్ గెస్ట్ వీరన్న గారి గతం ఎంతో ఘనమైనది. ఆయన పుట్టగానే ఏడవలేదు, ఎవరో చక్కల గింతలు పెట్టినట్టు పగపక నవ్వారట. వీరన్న గారి కీర్తి గురించి నేను చెప్పలేను, అంత కీర్తిశేషుడు ఆయన. కీర్తిశేషులంటే చచ్చిపోయిన వాళ్ళయ్యా. అదే అదే, ఆయనంత కీర్తిమంతుడని. ఆయన ఎంత త్యాగమూర్తి అంటే, హై స్కూల్లో తన ఫ్రెండ్స్ పుస్తకాలు తన నెత్తిన పెట్టుకుని మోసుకెళ్లేవాడు. అందుకే ఆయన హైటు అక్కడితో ఆగిపోయింది. నేను పక్కని పుస్తకాలు కొట్టేశాను గాని మొయ్యలేదే. వీడి చాలా ఓవర్ చేస్తున్నాడు. ఇక ఆయన దాన గుణం గురించి చెప్పనక్కర్లేదు, అసలు ఆయన చేతికి ఎముకే లేదంటారు. మందులో షోడా అన్న ఆయన అసహించుకుంటారు. మన మందు పేకాట గురించి వీడికి ఎలా తెలిసింది? ఇక పోతే మన హెడ్ మాస్టర్ గారు పోతే, మన టీచర్స్ పోతే, మన స్టూడెంట్స్ పోతే, మన అందరి తరపున మన మినిస్టర్ గారిని ప్రసంగించమని ప్రార్థిస్తున్నాను సార్. హలో, ఇవాళ చాలా మంచి రోజు, మర్చిపోలేని రోజు. అసలు ఈ రోజు ఏంటంటే ఆగస్ట్ 15th. ఇవాళ ఆగస్ట్ 15th. ఇవాళ మనమందరం దీనికి సంబరం ఎందుకు జరుపుకుంటున్నామంటే, స్వాతంత్రం వచ్చింది కాబట్టి. అసలు నేను స్వాతంత్ర సమరంలో నేను ఎలా పోరాడానో మీకు చెప్పాలి. తెలియని వాలాబాగులో దయ్యర్మన వాళ్ళందరిని చంపబోతుంటే ఎంతో మందిని పక్కకు దూసి నేను రక్షించాను. పార్లమెంట్లో బాంబు పెట్టమని భగత్ సింగ్కి సలహా ఇచ్చింది నేనే. గాంధీ గారికి చేతికర్ర ఇచ్చింది, చాచా నెహ్రూ గారికి గులాబీ పువ్వు ఇచ్చింది, సర్దార్ వల్లభాయ్ పటేల్కు ధైర్యం నూరిపోసింది. ఈ వీరన్నని చెప్పడానికి గర్వపడుతున్నాను. నా ఆవేశం ఎలాంటిదంటే, ఇంగ్లీషు వారు ఫిరంగి పీల్చినప్పుడు దానికి ఎదురుగా నిలబడి ఆ ఫిరంగి గుండు నా పిడికిట్లో బట్టి వాళ్ళ మీదకి విసిరేశాను. వీడేంటి, వినేవాళ్ళుంటే భగవద్గీత చెప్పింది నేనే అని ఎలా ఉన్నాడు? నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ చెప్పటం లేదు. ఇంగ్లీష్ వాడు 9 గుండ్లు పేలిస్తే అందులో 2 గుండ్లు నా గుండె పక్కనే ఆగిపోయాయి. వాటిని తీసేస్తే నేను పోతానన్నారు. నా ఫ్రీడమ్ ఫైట్ గుర్తుగా వాటిని నాలోనే ఉంచుకున్నాను. మనకు స్వాతంత్రం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టా. లార్డ్ మౌంట్ బాటన్ నా దీక్షకు భయపడి
ఆగస్టు 15 మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. రే గౌరీ, గిటప్ బాగుందిరా? అంతా గుర్తుందిగా. ఓ, మనతో క్యారేజ్ మోయించాడు, అడ్డమైన పనులు చేయించాడు. వాడికి బుద్ధి చెప్పడానికి ఇదే మంచి టైం. అందుకే కదా ఆ పందిగానికి రూథర్ఫోర్డ్ గిటప్ వేయించింది. ఇప్పుడు 8th స్టాండర్డ్ కాశీ బ్యాచ్ ఓ స్కిట్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది. కాశీ బ్యాచ్ రావాలి, కాశీ బ్యాచ్ రావాలి. అరే మనలారా పిలుస్తుంది, పదండి. ఆ పద పద. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మాది. మీరేం చేయగలరు మిస్టర్ అల్లూరి సీతారామరాజు? మీరు అస్తమించని రాజ్యం అయితే మాది ఆత్మాభిమానం గల దేశం. మీరెంత అటెంప్ట్ అయినా మా దగ్గర సర్వెంట్స్ గా బట్లర్స్ గా పాడి ఉండాల్సిందే. అన్ని రోజులు మీరే అనుకోకు మిస్టర్ రూథర్ఫోర్డ్. మా సొమ్ముతో నల్ల పందిలా వెళ్చాం. నీ క్యారియర్ మోస్తూ నువ్వు చెప్పేది చేస్తూ పడుంటావు అనుకున్నావా? ఇది స్క్రిప్ట్ లో లేదే. నిన్నే ఏంటలా చూస్తున్నా? పళ్ళు తాగిన కోతిలా, కోతిగా నక్కల, గేట్ ముందు కుక్కలా చూస్తున్నా. గీడేంది, ఏమందో తిడుతున్నావు, మొత్తం కన్ఫ్యూజ్ గా ఉందే. మా బ్రిటిష్ సైన్యాన్ని కాదని మీరేం చేయలేరు. యు హావ్ టు ఓబే ఓబే ఓబే. చెప్పు బే. మై ఆర్డర్స్. హా? మై ఆర్డర్స్. హా? మై ఆర్డర్స్. హా? మై ఆర్డర్స్. ఏ గడిగా చెప్పే? మై ఆర్డర్స్. ఆ మై ఆర్డర్స్. ఆడురా, నువ్వు నా హోటల్ సప్లయరా? అసలు నువ్వు నా నారు పోసావా, నీరు పెట్టావా? ఏమన్నావు? వినబడలేదా? ఇప్పుడు చూడు. ఎల్కేజీ చదువుకున్న చిన్న పాపలు ఓ స్కిట్ ప్రదర్శించబోతున్నారు, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు 8th స్టాండర్డ్ రాహుల్ బ్యాచ్ ఓ స్కిట్ ప్రదర్శించబోతుంది. ఇట్స్ మై కంట్రీ, జీసస్ యు గేవ్ యువర్ లైఫ్ ఫర్ పీస్. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా. శంకర్, ఆ డైలాగ్స్ విన్నావా? అవును, మన స్కిట్ లానే ఉంది. లాగానే కాదు, మన స్కిట్టే మోసం. మన స్కిట్ కాపీ కొట్టారు. నేను భరత మాతను, నా పిల్లల సర్వతో ముఖాభివృద్ధి కోసం వేచి చూస్తున్న దాన్ని. దుర్గా 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 దుర్గా, సూపర్ దుర్గా, ఎక్సలెంట్ దుర్గా, మార్వెలస్ దుర్గా. నిజంగానే బాగుందా? నిజంగా ఏంటి దుర్గా, మైండ్ బ్లోయింగ్. ఇదే తల్లి, కాటేసే పామును, నిశ్చలంగా ఉండే కొండను, మాటల్లేని చెట్టును దైవ స్వరూపంగా చూసే కరుణ మనది. ప్రపంచ దేశాలకు భగవద్గీతను అందించి మానవ జాతి విధానం గురించి చెప్పిన జాతి మనది. దీన్ని ఆపాలి, నేను వెళ్ళి మైక్ లో చెప్పొస్తా. పీటర్ వద్దు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నా జలసిద్ధి చేస్తారనుకుంటారు. అలా అని ఊరుకోవాలా? ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యాం, వాళ్ళు కాపీ కొట్టారని చెప్పేద్దాం. పీటర్, నీకు అర్థం కావట్లేదు, వాళ్ళు మన స్కిట్ కాపీ చేశారనడానికి మన దగ్గర ప్రూఫ్ ఏముంది? నేను భరతమాత. పాశ్చాత్య దేశాలు నాగరికత నేర్చుకోకముందే రామాయణ భారత భాగవతాలను ఆదర్శ జీవనం కోసం ప్రసాదించిన దాన్ని. నేను హైందవ సంస్కృతిని, వేదాల ద్వారా ఎంతో శాస్త్ర విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్నది. నెక్స్ట్ మీరే. రాహుల్ బ్యాచ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ సూపర్, వాళ్ళకన్నా మీ స్కిట్ అద్భుతంగా ఉండాలి. ఏంటి, మీరు ఇంకా మేకప్ అవ్వలేదా? అది కాదు మేడం. మేడం, మేము ఈ స్కిట్ వేయడం లేదు. ఏంటి? అవును మేడం, మేము సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, సారీ మేడం, మేము ఏది పర్ఫామ్ చేయలేము. వాట్ యు మీన్? స్కిట్ వేస్తానన్నారు, నేమ్స్ కూడా ఇచ్చారు, లాస్ట్ మినిట్. వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ఛ, మీరింతే.
ఇప్పుడు మీ ముందుకి దుర్గా బ్యాచ్ ఒక స్కిట్ ప్రదర్శించబోతున్నారు. దుర్గా బ్యాచ్, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. దుర్గా బ్యాచ్, ఎక్కడున్న డయాస్ మీదకి రండి. దుర్గా బ్యాచ్, దుర్గా బ్యాచ్, దుర్గా బ్యాచ్, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. Durga Batch, please come on the dais. Ekkaduna Ravali? Himmale Durga Batch. నేను మీకు ఇచ్చినట్లేదు, మీరే నాకు ఇచ్చినట్లుంది. మీరు కూర్చోండి, కూర్చోండి. అది ఇప్పుడు తీసుకోండి ఫోటో. భరతమాత, బిడ్డలందరూ సమానంగా చేసి చూపిన మీ స్కిట్ చాలా అద్భుతంగా ఉంది. కీప్ ఇట్ అప్. హే, నిజంగా చాలా బాగా చేశావు, చాలా బాగా వచ్చింది. ఏయ్ దుర్గా, గుర్తుందా ఓడిపోయిన వాళ్ళు వేస్ట్ బ్యాచ్ అని ఒప్పుకోవాలి. ఈ కాంపిటీషన్ లో మేమే గెలిచాం, ఓడిపోయారు కదా, ఒప్పుకోండి. వాళ్ళు ఒప్పుకునేది ఏంటి, వాళ్ళలాగా వేస్ట్ బ్యాచ్ కదా. ఛీ, సిగ్గులేదు. మా స్కిట్ కాపీ కొట్టి ప్రైజ్ కొట్టేశారు, అది ఒక ప్రైజేనా? మీకు నిజంగా టాలెంట్ ఉంటే సిన్సియర్ గా గెలవండి, అంతేకాని ఇలా చీట్ చేసి గెలవడం కాదు. మీ రిహార్సల్స్ కాంపిటీషన్స్ వల్ల నేను 2-3 డేస్ స్టడీస్ జోల్కే వెళ్ళలేదు. టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ఇంగ్లీష్ గ్రామర్. రామనా, డైరెక్ట్ స్పీచ్. దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి? రావణా వాజ్ కిల్డ్ బై రామా. గుడ్, ఫాలోయింగ్ సో సిన్సియర్లీ. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పు, ఓకే? యూ వీ డిఫీటెడ్ దుర్గా బ్యాచ్. ఇది డైరెక్ట్ స్పీచ్. దుర్గా బ్యాచ్ వాజ్ డిఫీటెడ్ బై అస్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ మేడం. కరెక్టే, కానీ కాంపిటీషన్ మ్యాటర్స్ వద్దు. ఓకే, అది కాదు మేడం. ఐ ఈట్ ఆపిల్, దానికి ఇంటరెస్ట్ స్పీచ్ చెప్పు, చెప్పు. మీకు బ్రెయిన్ లేదు, కనీసం లెసన్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినరు. మళ్ళీ అన్నిట్లో ఫస్ట్ వస్తారని ఫోర్స్ ఒకటి. అది కాదు మేడం, రాహుల్, విక్రమ్, ముస్తఫా. షట్ అప్. మీకు దేని మీద కాన్సన్ట్రేషన్ లేదు. చార్ట్ తీసుకురమ్మంటే ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటారు. స్టడీస్ కన్నా స్పోర్ట్స్ మీదే ఇంట్రెస్ట్. కనీసం లెసన్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటారా? అది లేదు. ఎంత వేస్ట్ బ్యాచ్ ని, వర్ స్టూడెంట్స్ ని నేను ఇంతవరకు చూడలేదు.
దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పండి చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. మీ బ్యాచ్ అన్నిట్లోనూ వేస్టేనా? స్టడీస్ ఎందుకు? మీరు ఇలాగే ఉంటే గేదెలు మెప్పుకోవడానికో రిక్షా తొక్కడానికో తప్ప దేనికి పనికిరాదు. అసలు మిమ్మల్ని స్టూడెంట్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీ సొంతంగా హోంవర్క్ చేసుకుని రండి. వీళ్ళల్లా కాకండి. Best.